హే గైస్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సో చాలామంది కూడా మనకి లాస్ట్ టైం సాఫ్ట్వేర్ టెస్టింగ్ సైడ్ కెరీర్ని ఎలా బిల్డప్ చేసుకోవాలని చెప్పి నేను చాలామంది అడిగిన క్వశ్చన్స్లో. సో నేను ఆల్మోస్ట్ అందరికైతే ఆన్సర్ అయితే దొరికింది అనుకుంటున్నాను. సో దాంట్లోనే అడిగినట్టుగా మనకి డేటా అనాలిసిస్ట్ వైపు అంటే డేటాబేసెస్ వైపు కెరీర్ని షిఫ్ట్ చేసుకోవాలి అంటే సో ఎలాంటి నాలెడ్జ్ కావాలి, ఎలా ఉంటుంది, జాబ్స్ ఎలా ఉంటాయి, సో మనం వాటి వైపు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా యాజ్ ఎ కెరీర్ అంటే మనకి ఏంటంటే ఇప్పుడు ఉన్న ఫ్రెషర్స్లో మన కోడింగ్ సైడ్ వెళ్ళడం బెస్టా, డేటాబేస్ వైపు వెళ్ళడం బెస్టా అంటే సో దానికి ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే మీకు ఇందులో తెలిసిపోతుంది. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. సో మైసెల్ఫ్ తేజ ఒకటి, లెట్స్ ప్లే ద ఇంట్రో. సో గైస్, డేటా అనాలిసిస్ అంటే ఏం లేదు, మనం ఏంటంటే డేటాబేసెస్తో మనం ప్లే అనేది చేస్తాం అనమాట. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి, అంటే మనకి రిలేషనల్ డేటాబేసెస్ ఉన్నాయి, నాన్ రిలేషనల్ డేటాబేసెస్ ఉన్నాయి, స్ట్రక్చరల్ నాన్ స్ట్రక్చరల్. సో ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయన్నమాట. సో అన్ని డేటాబేసెస్తో మనం మేనేజ్ చేయగలమా అంటే సో అన్నీ మనం డేటాబేస్తో మేనేజ్ చేయలేము. సో మోస్ట్ ఆఫ్ ద టైం మనం అయితే చేయొచ్చు అనమాట. ఓకే, డేటా అనాలిసిస్లో మనకి డిఫరెంట్ క్వారీస్ అనేది రాస్తూ ఉంటాం. డిఫరెంట్ క్వారీస్ రాస్తున్నప్పుడు డిఫరెంట్ జాయిన్స్ పెట్టాల్సి వస్తుంది, అంటే ఒక టేబుల్కి ఇంకొక టేబుల్కి, అంటే ఒక టేబుల్లో ప్రైమరీ కీ ఉందంటే వేరే టేబుల్లో ఫారెన్ కీ ఉంటుంది, ఆ ప్రైమరీ కీ ఫారెన్ కీ యాడ్ చేస్తే రెండు టేబుల్స్ని జాయిన్ చేస్తాం. సో యాజ్ ఏ డేటా అనాలిసిస్ట్ వైపు మీరు కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటే సో నేను చెప్పిన టెర్మినాలజీ అనేది మీకు 100% అర్థమవుతుంది. ఎవరైతే అర్థం కావట్లేదు వాళ్ళు డెఫినెట్లీ డేటాబేస్ అనేది మీరు నేర్చుకోవాలి. యాజ్ ఏ ఫ్రెషర్గా మీరు ఒక కంపెనీలోకి వెళ్ళాలంటే మీకు డెఫినెట్లీ ఏదైనా ఒక డేటాబేస్లో మీకు రియల్ టైంలో కానీ మీరు ప్రాజెక్ట్ వైజ్లో కానీ మీరు దాంతో వర్క్ అనేది చేయగలిగి ఉండాలి అనమాట. సో ఏం చెప్తున్నాను, సో డేటా అనాలిసిస్ట్, సో డేటా అనాలిసిస్ట్లో రెండు టేబుల్ని జాయిన్ చేయాలి, రెండు టేబుల్లో వచ్చే యూనిక్ ఐడెంటిటీ యూనిక్ డేటాను మాత్రమే తీసుకోవాలి. మళ్ళీ దీంట్లో చాలా ఉంటాయన్నమాట, ఓఎల్టీపు ఉంటుంది, ఓఎల్ఏపి ఉంటుంది. ఓఎల్ఏపి అంటే ఆన్లైన్ ట్రాన్స్ఫర్మేషన్ అనలిటికల్ ప్రాసెసింగ్. సో అలా ఓఎల్టీపి ట్రాన్సాక్షనల్ ప్రాసెసింగ్ అలా రెండు ఉంటాయన్నమాట. ట్రాన్స్ఫర్మేషనల్ డీబీస్కి అనలిటికల్ డీబీస్కి తేడా ఏంటి? సో ఫర్ సపోజ్ మీరే ఒక డీమార్ట్, ఒక మీ ఊళ్ళో ఒక డీమార్ట్ ఉంది. సో ఇక్కడ హైదరాబాద్లో 100s ఆఫ్ డీమార్ట్స్ అయితే ఉన్నాయి కదా. సో 100s ఆఫ్ డీమార్ట్స్ ఓనర్కి అయితే ఒకటి ఉంటారు కదా, ఓనర్ కానీ మేనేజర్ కానీ సీఈఓ కానీ వాట్ ఎవర్ అయింది. సో అతను ఏం చేస్తారు, ప్రతిరోజు ఎంత సేల్ అయింది, ఎంత మనకి ప్రాఫిట్ వచ్చింది, ఎంత మనం కన్జ్యూమ్ చేసుకోగలిగాము, ఎంత బిల్లు పే చేయాలి మనం, ఎంత కస్టమర్స్ గెయిన్ అయ్యారు, అలాగే డేటా ఎంత ఉంటుంది కదా. ప్రతిసారి ఎవరు ఈ డీమార్ట్ ఓనర్ ఎవరుతున్నారో మేనేజర్ ఎవరుతున్నారో అతను ప్రతిసారి వచ్చి సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ గచ్చిబౌలి డీమార్ట్ అని కొట్టరు కదా. సో అలా కొట్టకుండా వాటన్నిటిని ఏం చేస్తారంటే రిలేషనల్ డేటాబేసెస్ అని కొన్ని ఉంటాయన్నమాట. సో వాటిని ఆ డేటాబేస్లోకి ఆ డేటాని లోడ్ చేసి ప్రతిసారి ఇప్పుడు మనకి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తున్నట్టుగానే డీమార్ట్ మేనేజర్ ఉన్నప్పుడు అతను ఏం చేస్తారంటే మనకి ఒక పర్టిక్యులర్గా అంటే ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న డీమార్ట్లో ఎంత డేటా వచ్చిందో అతనికి అవసరం, బట్ ఎంతమంది కస్టమర్స్ని తీసుకురాగలిగాము, ఎంత సేల్స్ చేయగలిగాము ఆ డేటా ఒక్కటి మాత్రమే తీసుకోవడం సరిపోతుంది. ప్రతిసారి డేటాలు నోట్ చేయలేము, ప్రతిసారి ప్రతిదీ చేయకుండా సెలెక్ట్ క్వారీస్ రాకుండా వాళ్ళని క్లిక్స్తో మెట్రిక్స్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ మెట్రిక్స్లో అనలిటికల్ డేటాను అయితే తీసుకొస్తూ ఉంటారనమాట. ఓకే, మీకు అర్థమవుతుంది కదా. సో ఎలా చేస్తారంటే ఏం లేదు, మనకు ఒక పై చార్ట్ కానీ గ్రాఫ్ కానీ వస్తుంది. సో గచ్చిబౌలిలో ఎంత ఉన్నారు, మాధవపూర్లు ఎంత ఉన్నారు, హైటెక్ సిటీలు ఎంత ఉన్నారు, పంజాగుడ్లు ఎంత ఉన్నారు. సో ఇలా మనకైతే ఐడియా అయితే వస్తుంది అనమాట, అది ఓఎల్ఏపికి ఓఎల్డిపికి. సో డెఫినెట్లీ మీరు కనుక డేటాబేసెస్ గురించి ఏదైనా ఇంటర్వ్యూ కనుక అటెండ్ అవుతే మీకు డెఫినెట్లీ అడిగే ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈజ్ నార్మలైజేషన్, వాట్ ఈస్ డీ నార్మలైజేషన్, వాట్ ఈజ్ ఓఎల్ఏపి, వాట్ ఈస్ ఓఎల్డిపి. సో ఇవి తెలుసుకోవాలి. ఇవి తెలుసుకున్న తర్వాత టేబుల్ జాయిన్స్ తెలుసుకోవాలి. టేబుల్స్ జాయిన్స్ తెలుసుకున్న తర్వాత మనకి ప్రతి దానికి వ్యూ రాయాలి. ఫర్ సపోజ్ నేను ఇందాక చెప్పినట్టుగానే మెట్రిక్ ఉంది కదా. సో మెట్రిక్ని మనం డైరెక్ట్గా ఏదైనా టేబుల్లో డేటాని ఫెచ్ అనేది అస్సలు చేయకూడదు. యాజ్ ఏ డేటాబేస్ అనాలిసిస్ట్గా మీరు ఏం చేస్తారంటే డేటాబేసెస్లో ఉన్న టేబుల్స్ని ఎలాంటివి టచ్ చేయకూడదు. సో రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో మీకు డేటా టేబుల్స్ని మీరు ఏం టచ్ అయితే చేయలేరు. నేను చెప్తుంది ఏంటంటే డేటాబేస్ టేబుల్స్ మీద రాయకుండా ఆన్ టాప్ ఆఫ్ ఇట్
మీరు ఒక వ్యూ రాయాలి. వ్యూ అంటే ఏంటి, టెంపరీ టేబుల్స్ అనమాట. సో పర్మనెంట్గా ఉంటాయి. సో వాటిని ఏం చేస్తారంటే మెయిన్ టేబుల్ నుంచి డేటా ఫెచ్ చేసి ఆ డేటా నుంచి ఎక్కడ డిఫరెంట్ టేబుల్స్ నేను జాయిన్ చేసి ఆ డేటాని మెట్రిక్స్ కి అయితే పంపిస్తాం అనమాట. ఇది డేటా అనాలిసిస్ట్ యొక్క రోల్, జాబ్స్ అనమాట. దీనికి కూడా జాబ్స్ని మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో అయితే మనం సెర్చ్ చేయొచ్చు. దీనికి కూడా ఈజీగా అయితే మనకి కాల్స్ అయితే ఉన్నాయి. సో మీరు వీటికి డెఫినెట్లీ ట్రై చేయండి. సో ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇవన్నీ వచ్చినప్పుడే, అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మాత్రమే జాబ్స్కి అప్లై చేయగలుగుతా. సో నేను చెప్పిన టాపిక్స్ అన్నింటినీ మీరు కవర్ చేయగలిగితే డెఫినెట్లీ మీరు అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు, మంచిగా జాబ్ అయితే సంపాదించుకోవచ్చు. సో ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నాను, లేదా లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో వాళ్ళకి మాత్రం డెఫినెట్లీ షేర్ చేయండి. ఇటువంటి అప్డేట్స్తో మంచి ముందుగా దోస్తుంటారు. అంటిల్ నెక్స్ట్, సైనింగ్ ఆఫ్, తేజాబాయ్. Nothing.